ఆత్మవిశ్వాసంతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ములుగు మర్కుక్ మండలాల విద్యాశాఖ ప్రేరణ పదవ తరగతి విద్యార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి వీరేందర్ అతిథిగా విచ్చేశారు. ఒక్క పదవ తరగతే కాదు, మీరు నేర్చుకున్న సూక్తులు సూత్రాలు మొత్తం జీవితాంతం ఆడుకునే పరిస్థితిలో మీకు ఉంటారు. కాబట్టి దయచేసి ఇది ఒక ఎగ్జామినేషన్ సిలబస్, నాకు దీంతో తర్వాత సంబంధం ఉండదు మాత్రం దయచేసి మనసులో పెట్టుకోకూడదు కోరుకుంటున్నాం. మీ మేమందరం మీ శ్రేయ భాషలో వచ్చే జీవితకాలంలో మీరు ఎంతో పైకి ఎదిగి అత ఒకనప్పుడు మీతో కూడా మేము మాట్లాడుకున్నాం, మరి మేము గర్వంగా ఎవరికైనా చెప్పుకునే పరిస్థితి మీరు తప్పకుండా తీసుకొస్తారని మళ్ళీ మాకు ఆశతో ఉన్నాను. కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తూ ఆ విషయంలో తప్పకుండా ఎక్కడ మీకు భయం లేకుండా ఉండాలని ఇట్లా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే మీ పదో తరగతి ఫలితాల్లో మీకు పెద్ద ఎత్తున మీకు రావాలంటే మీకు నాకు తెలిసినందుకు సాధారణంగా మూడు రకాలుగా మీకు ఇబ్బందులు రావచ్చు. ఒకటి, బాగా చదువుకుంటారు మీరు, అలవాటు కూడా మీకు చదువుకోవడము, ఎక్కడో పైకి ఎదగిన జీవితంలో ఆశ కూడా ఉంటుంది, ఆ సంకల్పం కూడా ఉంటుంది, కానీ ఇక్కడ చిన్న చిన్న భయాలు వస్తాయి. అయ్యో పరీక్షలో నేను మర్చిపోతానా, ఇక్కడ ఏమైనా అవుతుందా, ఆ రోజు నాకు ఏమైనా తెలియని విషయాలు వస్తాయా, నేను ప్రాక్టీస్ సరిగ్గా చేసుకోవట్లేదు అని కొంతమందికి భయం రావడం సహజం, బహు సహజం. అట్లా మీకు సైకలాజికల్గా మీకు ఒక బలోపేతం ఉండాలని ఇట్లా డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి వచ్చారు.